యువర్ ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఆర్డర్ రిలీజ్ చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా పూర్తి వివరాలకు వెళ్తే అప్లికేషన్స్ అనేవి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లదక్ రీజియన్ లో కానిస్టేబుల్ పోస్ట్ వేకెన్సీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ లో మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ లో కూడా వేకెన్సీగా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ సిఐఎస్ఎఫ్ లో వీళ్ళకిచ్చే శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కి వస్తే ఇక్కడ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ఫర్ రిక్రూట్మెంట్ రీజియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సెంటర్స్ డిసైడెడ్ వచ్చేసి అంటే పిఎస్టి మరియు పిఈటి సెంటర్స్ డిసైడ్ చేశారు, అది కూడా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శ్రీనగర్ ఎఫ్టిఆర్, ఇందులో సన్ఫ్రాక్, కుల్గాం, పుల్వామా, సోపియన్, బ్యాగ్గామ్, శ్రీనగర్, గందర్బాల్ ఈ డిస్ట్రిక్ట్ రీజన్స్ వాళ్ళకైతే ఎస్టిసి బిఎస్ఎఫ్ క్యాంప్ ఖమ్మం శ్రీనగర్ వాళ్ళ సెంటర్ డిసైడ్ చేయడం జరిగింది. బండిపోరా రీజియన్ వాళ్ళకైతే ఎస్ఎస్టియు బిఎస్ఎఫ్ బండిపోరా రీజియన్ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బరముల్లా, ఇందులో ఈ రీజియన్ వాళ్ళకి ఎస్ఎఫ్ఎస్ క్యాంపస్ శ్రీనగర్ సింగపూర్ బర్ములా రీజియన్ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కుప్వారా, ఇందులో బిఎస్ఎఫ్ క్యాంపస్ కుప్వారా రీజియన్ సెలెక్ట్ చేయడం జరిగింది. కార్గిల్, కార్గిల్ రీజియన్ లో పోలీస్ ల్యాండ్ కార్గిల్ రీజియన్ సెంటర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లేహ్, లేహ్ రీజియన్ లో ఐటిబిపి క్యాంప్ లేహ్ సెంటర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ కి వస్తే జమ్మూ ఎఫ్టిఆర్, ఇందులో సౌతా అండ్ సాంబా రీజియన్ వాళ్ళకి ఎస్బిఎఫ్ బిఎస్ఎఫ్ క్యాంపస్ పెరీతి సాంబా రీజియన్ సెంటర్ సెలెక్ట్ చేయడం జరిగింది. జమ్మూ వాళ్ళకి బిఎస్ఎఫ్ క్యాంపస్ కలూరా సెంటర్ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉదంపూర్, రియాసి, దోడా, రంబన్, రాంబన్, రాంబాన్, కిస్తేశ్వర్ ఈ రీజియన్ వాళ్ళకి ఎస్టిసి బిఎస్ఎఫ్ ఉదంపూర్ సెలెక్ట్ చేయడం జరిగింది. రజౌరి అండ్ పునాచ్ వాళ్ళకైతే ఎస్ఎచ్క్యూ బిఎస్ఎఫ్ క్యాంప్ రజౌరి సెంటర్ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్ కి వస్తే మేల్ క్యాండిడేట్స్, అందులో బిఎస్ఎఫ్ వాళ్ళకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ డీటెయిల్ గా ఇచ్చారో ఇవ్వడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ కి వస్తే క్యాస్ట్ కేటగిరీ వైజ్ గా కూడా అండ్ ఇతర కేటగిరీ వైజ్ గా కూడా డివైడ్ చేయడం జరిగింది వేకెన్సీస్ అనేవి. సో మై ఫ్రెండ్స్, బిఎస్ఎఫ్ ఇందులో మేల్ కేటగిరీ వాళ్ళకైతే ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ వాళ్ళకి టోటల్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 494 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా బోర్డర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకైతే 124 పోస్ట్ వేకెన్సీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ వాళ్ళకైతే ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ వాళ్ళకి పూర్తిగా 566 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి మేల్ కండిడేట్స్ వేకెన్సీస్ వచ్చేసి 1,184 పోస్ట్ వేకెన్సీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీమేల్ కండిడేట్స్ తీసుకొస్తే ఇక్కడ బిఎస్ఎఫ్ ఫీమేల్ కండిడేట్స్ వాళ్ళకి ఇంటర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ వాళ్ళకి 87 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. బోర్డర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ వాళ్ళకైతే 22 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ వాళ్ళకైతే 63 వేకెన్సీస్ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి ఫీమేల్ కండిడేట్స్ వేకెన్సీస్ వచ్చేసి 172 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి 18 సంవత్సరాలు దాటి 23 సంవత్సరాల లోపు ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ వస్తే హైట్ అనేది ఫర్ మేల్ 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ ఫీమేల్ వాళ్ళకి 155 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని చెప్తున్నారు. చెస్ట్ వచ్చేసి మేల్ వాళ్ళకి అన్ఎక్స్పాండెడ్ 78 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఎక్స్పాండెడ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది మినిమం ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే వెయిట్ అనేది ఫర్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ వెయిట్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ వస్తే హౌ టు అప్లై అనేది ఇక్కడ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ చేసే వాళ్ళు అనేది ఇక్కడ అఫీషియల్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ అఫీషియల్ లింక్ మీకు మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ అఫీషియల్ లింక్స్ ఓపెన్ చేసి ఆన్సర్ 1 ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లో మీ ఫోటోస్ అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేసి ఇక్కడ ఇవ్వబడ్డ అఫీషియల్ లింక్స్ ఓపెన్ చేసి అందులో మీ అఫీషియల్ ఫామ్స్ ఫిల్అప్ చేసి మీ అప్లికేషన్ ఫామ్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 అఫీషియల్ లింక్స్ మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ బట్ వన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. 14th నవంబర్ 2019 లోపు మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరగాలి.
అంటే అప్లికేషన్ ఫామ్స్ అనేది సబ్మిట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ టైం అనేది దాటిపోతే మిమ్మల్ని టర్మినేట్ చేయడం కంపల్సరీగా భావిస్తారని చెప్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ భూపేందర్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please hit a like, share, subscribe, and press the bell button for latest updates. Thank you.